కత్తి లాంటి వాళ్ళ నుంచి వచ్చేస్తున్నారు యాదమ్మ రాజు అండ్ సద్దాం హుసైన్, లెట్స్ వెల్కమ్ దెం. అండ్ నా సైడ్ నుంచి వచ్చేస్తున్నారు భావన అండ్ సర్దార్ సంజయ్. అంత మురిసిపోవాల్సిన అవసరం లేదాడా ఇప్పుడు ఖతర్నాక్ గాలను. కానీ ఈ రోజు మాత్రం నీ జోకులు వెళ్తాయి శ్రీముఖి గారు. ఎప్పుడు ఒకసారి గట్టి మాట్లాడు మన అదాలు ఎందుకు రాదు నాకు మంచిగా వస్తాయి. ఆడు పగోడు నువ్వు అనుష్క, ఇప్పుడు అరుంధతి. అలాంటి ఉద్దేశమే లేదు నా. ఎట్లాగూ బాగా మంచి ఫైర్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరికి ఈ రోజు జోక్స్ వార్. లెట్స్ స్టార్ట్ ది జోక్స్ వార్. యాదమరాజు అండ్ భావన. ఒక రోజు రచ్చరవి వాళ్ళ కొడుకు సుధాకర్ వాళ్ళ కొడుకు మస్తు కొట్లాడుకుంటారు. రచ్చరవి వాళ్ళ కొడుకు అంటాడు, ఒరేయ్ నీకు తెలుసా మా డాడీ మస్తు మేధావి, ఎంత తెలుగు ఉందంటే అంత తెలుగు ఉంది. మా డాడీ అగ్గిపేట కొన్నాడు అనుకో, దాంట్లో ఎన్ని పుల్లలునో లెక్క పెట్టి మరి కొంటాడు తెలుసా. అబ్బో పీకినోతి, మీ డాడీ కంటే మా డాడీ ఇంకా తోపు. ఎంత తెలుగు అంటే ఆ అగ్గిపెట్ట కొనే ముందు అన్ని మంచిగా ఉన్నాయలేవా అని కాల్చి చూసి మరీ కొంటారు తెలుసా. ఏనాడైనా భావన పర్ఫామ్ చేస్తే శ్రీముఖి గ్యారేజ్ లో ఫెయిలిందా? మా ఖతర్నాక్ గాల్లో ఎంట్రీ ఇచ్చింది భావన. ముసలోడు సినిమా పోతాడనా, సినిమా పోక కూడిరిని తాకుతుంటాడు, 15 నిమిషాలకు ఒకసారి లేపి తాకుతుంటాడు. సుధాకర్ ఇట్లా చూస్తాడు, ఇట్లా చూస్తుంటాడు ఆ ముసలాడేమో. అరే ముసలోడా ఎంత చేత తాతారా భయ్ కూల్ డ్రింక్ అని దాక్కుని తాగేస్తాడు. ఇట్లా తాగడరా కూల్ డ్రింక్ అంటే, కొడక నేను పాందీని ఉమ్మిస్తున్న కొడక దాంట్లో. భావనేమో అగ్ని, పవిత్రమైన అగ్ని గురించి చెప్తాము. మీరు అగ్ని అయితే మేము నీళ్ళు వస్తుంది అంట. కూల్ డ్రింక్ కూల్ డ్రింక్ కాదు, అది పాను. అదే పాను పుచ్చుకంటూ ఆరిపోతాయి కదా. ఏందాక మార్బుల్ ఇంకా ఏందండి మైండ్ బ్లోయింగ్, అది మార్బుల్. మన సద్దాం ఒక రోజు హరి దగ్గరకు పోతాడు. రోజు పోతాడు నేను చెప్పని సవా లే చెప్పని అప్పుడు కూర్చో. వాడు పోమంటే పోతావా? ఆడ శక్తి ఆడ తలుచుకుంటే మగాన్ని నాశనం చేయగలుగుతుంది. కమాన్ ఏదో ఒకసారి చేయవా బావనా, వాడిని జుట్టు పట్టుకొచ్చి లాక్కింది. ఆడోళ్ళతో పెట్టుకుంటే రాజ్యాలు కూలిపోయినా పెట్టాను. అవునా బేటీ? అది నా రాజ్గాడ్ అంటే సూపర్. నేను తాగుబోతులతో ఎక్కువ మాట్లాడు. మేము నా తాగుబోతులతో మాట్లాడతాం. జుట్టు పట్టుకోవచ్చి లాక్కింది, ఏమంటాడు చూస్తా నేను ఉన్నాను వెనకాల. పట్టు జుట్టు పట్టు అన్నా, ఇది అన్యాయం. అన్నం పప్పు కాదురా, అన్యాయం. ఇవో ఏమన్నా అంటే మళ్ళీ టీవీలో ఇంత పెద్ద చెప్తారు నాకు. ఆడవాళ్ళ మీద చేతున్నప్పుడు ఒక మగాడు వెళ్తాడు కదా, మగాడు నేను వస్తా. మా రాజుగాడి మీద చేయి పడింది అనుకో. ఒకసారి రెండు సార్లు ఏం కాదు, ఏం కాదు. అయినా నాకు అర్థం కాదు, ఖతర్నాక్ గాల్లో వచ్చిన తర్వాత కౌంటర్ లో రావాలని నీకు రవి నేర్పిస్తలేడా? కౌంటర్ లో ఇచ్చింది ఇప్పటి వరకు. మాసిచ్చింది. ఇప్పుడు నువ్వు చెప్పు నా నన్ను జోక్ చెప్పు. మన సద్దాం హరి దగ్గర కోతాడు పోయి, నీకు తెలుసా కాదు కాదు చంపేస్తారా మా టీమ్ వాళ్ళని. ఇది నా అన్నయం అగో. మన సద్దాం హరి దగ్గరకు పోయి, ఒరే నీకు తెలుసా నిన్న నా వెనుకలో ఎంత పెద్ద జంతువు ఎంట పడ్డది, నేను 2 నిమిషాలు ఉరుక్కుంటూ ఉరుక్కుంటూ వచ్చేసినాను తెలుసా. అవునా, నీకేం కాలేదు కదా మామ. నాకు ఏం కాలేదు రా, నేను ఫుల్ స్పీడ్ లో అంటే ఫుల్ స్పీడ్ లో ఉరుక్కుంటూ వచ్చేసిన. అవునా, ఎక్కడైంది మామ ఇదంతా? ఏముంది రా, నా ఫోన్ లో టెంపుల్ రన్ గేమ్ లేదు దాంట్లో అయింది. ప్రతిదానికి
ఏమైతే తెలుసా నేను నోరైపోలే ఇది అన్యాయం నేను చెప్తా జోకు చెప్పరా ఇప్పుడాక ఏంటంటే కొంచెం మైండ్ రిలీవ్ చేసుకున్నా అన్న అక్క ఇప్పటివరకు 4 సార్లు అన్నారా అన్న అక్క అయ్య దగ్గరికి కొడుకు పోతాడు ఏడ్చుకుంటా నాయనా రాత్రి మస్తు భయమైంది నాయనా నాకు ఎందుకురా భయము ఇగో ఏమైంది పాస్ వచ్చింది పాస్ వచ్చింది అని చెప్పి పోయిన చక్క వైట్ డోర్ వేసిన ఆటోమేటిక్ లైట్ ఓపెన్ అండి డాడీ ఫ్రిడ్జ్ అది కాదు ఫ్రిడ్జ్ కాకపోతే ఏంది ఆటోమేటిక్ ఓపెన్ డోర్ అయింది ఆటోమేటిక్ లైట్ వచ్చింది డాడీ నీ అయ్యానికి పాపకూడదు కుండల నీళ్ళగొద్దని ఎన్నిసార్లు చెప్పాలి కుండల క్లారిటీగా ఇప్పుడు యాడ్ దరిద్రంగా ఉందని మేము కుమ్ముతున్నాం మార్చుకోండి యాడ్ దరిద్రంగా ఉంటే నువ్వు రారా క్లియర్ గా ఫ్రిడ్జ్ జోకు అని చెప్పామండి కుండలు నీళ్ళు కుండలకే లైట్ వస్తా ఇప్పుడు ఇప్పుడే వెళ్తున్నా ఇట్లా పరువు దిగకు ఇప్పుడు యాడ్ అని నేను కవర్ చేసిన మేనేజ్ చేసిన ప్లీజ్ ఇప్పుడు జోక్ పేలాలి అయిపోయినాక జోక్ ఇంకేం పేలాలి అంటే శ్రీముఖి గ్యారేజ్ లో చెప్పే అమ్మాయిలు ఎట్లా చెప్తారో అది ఇప్పుడు జోక్ రాసలేని జోక్ అయితే సుధాకర్ అన్న షాప్ పోతాడు పోయి ఏమైనా కొంటుంటాడు ఇంకెళ్ళు గారు వచ్చి గప్ప దాని ఒకటే ఉరుకు ఉరుకుతాయి దీని తల్లి నన్నే దాన్ని ఉరుకుతాది ఇది అని చెప్పి ఉరుకుతాడు ఉరుకుతాడు ఉరుకుతా దాన్ని పట్టుకొని నీ తల్లి నన్ను కొట్టింది కాక ఇక్కడికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుంటా అవును అంటాడు ఇది ఫ్లాప్ ఎందుకైందని కుమ్ముతాం మేము అంతే సారీ ఏ అనుకోద్దు ఇది యాడ్ తర్వాత టీజర్ అక్క రాసుకొచ్చింది 5 చెప్పేసి ఇంకేడు ఆమె ఒకటే చెప్పి కూర్చుంది నాకేమో ఇంకోటి చెప్పు అంటే ఎక్కడ వచ్చాయి రానా నన్ను రా అరే జోక్ ఎట్లా చెప్పాలి నేర్చుకోరా పాత జోక్ అయినా కొత్తగా ఎట్లా చెప్తాం చూడు మేము చెప్పినా అది మళ్ళా రే అన్ని దెబ్బ పెట్టినావు రా ఆగు అక్క మనం విన్నైనా మాక అంతమంది నవ్విర్రు దండం పెడితే టైం ఉంది ఆమె జోక్ చెప్పేలో ఒక్కటి నేర్చుకొని చెప్పాను ఒక్కటే నీకు ఇంకేమొద్దు యాదమరాజు ఇంకా హరి అనుకోకుండా రైల్వే స్టేషన్ దగ్గర కలుసుకుంటారు రైల్వే స్టేషన్ కి రాగానే హరి అంటాడు ఏంద్రా నువ్వు రైల్వే స్టేషన్ కి ఎందుకు వచ్చినావు ఏం లేదు మా అమ్మ నా పెళ్ళం పుట్టింటికి పోయింది అందుకే వచ్చిన అది సరే గానీ నీ మూతేంద్ర అంత నల్లగా ఉంది అదా నా పెళ్ళం పుట్టింటికి పోయిందన్న సంతోషంలో ఇంజన్ ని ముద్దు పెట్టుకున్నారా అందుకే అంటే అబ్బా మేము చెప్పినప్పుడేమో అది జోకారా అబ్బా అది జోకారా అంట ఆ జోక్ వేలకున్నాడు అబ్బా ఇదే జోకు ఇప్పుడు మాత్రం మా యాదమరాజు తరపు నుంచి లాస్ట్ జోక్ ఒకవేళ ఈ జోక్ పేలకపోతే యాదమరాజు పటా షో అంటే డౌట్ ఏనా పేలదని పేలితే అయితే అయితే ఈ జోక్ ఎవరికి తెలిసినా ఆడియన్స్ మీరు లేచి చెప్పొచ్చు కాలేజ్ లో స్టూడెంట్స్ పోతుంటారు కాలేజ్ కి అయితే ఒక పోరేం పడి ఒకడు పడతాడు ఏం పోరే ఇట్లా అన్నాడు ఏంది ఇగో నీ పేరేం పేరు నన్ను అందరూ ఆ కాలేజ్ లో అక్క అక్క అని పిలుస్తారు ముందే చెప్పిన ఈ జోక్ మాకు తెలిస్తే ముందే చెప్తాము నిన్న నన్ను మిలవరు మాల ఓ కూర్చో అన్నా మీరు కాడ కూర్చోర్రి అక్క నువ్వు ఇట్లా కూర్చోక మస్తు ఉంటా జోక్ ఆయన చెప్పింది కదా జోక్ అట్లాంటివి కాదు ఇప్పుడు పేల్తది ఇట్లా నీ పోరే నీ పేరేం పేరు ఇగో నన్ను అందరూ అక్క అక్క అని పిలిచారు తెలుసా నీ నాన్న వాట్ ఏ కోఇన్సిడెన్స్ కూసో బా నన్ను మాత్రం అందరు అన్న 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 పిలిచారు